స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి రూట్ మ్యాప్ పవనే ఇచ్చారు బీజేపీ ఓకే చేస్తుందా సరిగ్గా ఏన్నర్థం క్రితం అంటే రెండు వేల ఇరవై రెండు మార్చి పద్నాలుగున ఇప్పటంలో జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని ప్రకటించారు అది ఆయన అనాలోచితంగా అనలేదు వ్యూహాత్మకంగానే ప్రకటించారు బీజేపీతో పొత్తులో ఉన్న దిశానిర్దేశం ఏదీ లేదని తన సొంత క్యాడర్ కి ఇటు రాష్ట్ర ప్రజలకు మరోవైపు బీజేపీ పెద్దలకు చెప్పాలనుకున్నది చెప్పేశారు అయితే అప్పటి బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ సోము వీర్రాజు దీని మీద స్పందిస్తూ రూట్ మ్యాప్ ఎప్పుడో పవన్ కి ఇచ్చామని చెప్పారు రెండు పార్టీలు ఏపీలో కలిసి పనిచేయడమే రూట్ మ్యాప్ అని ఆయన అన్నారు కానీ అది మాత్రం జరగలేదు ఈలోగా ఎంత దూరం జరగాలో అంత దూరం జనసేన ఏపీ బీజేపీకి జరుగుతూ వస్తోంది అదేవిధంగా టీడీపీకి బాగా దగ్గరవుతూ వస్తోంది ఈ క్రమంలో పొత్తులు ఉంటే రెండు వేల పద్నాలుగు మాదిరిగా మూడు పార్టీలతో ఉండాలన్న పవన్ తన మనసులో మాటను ఏనాడూ దాచుకోలేదు కానీ బీజేపీ పెద్దలు ఆయనకు ఏమి చెబుతున్నారో తెలియదు కానీ వేచి చూడటంతోనే నెలలు గడిచిపోయాయి ఇక బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వదు అనుకున్నారో లేక ఇచ్చినా లేట్ అవుతుంది అనుకున్నారో తెలియదు కానీ పవనే ఏపీలో రూట్ మ్యాప్ ని రెడీ చేసి పెట్టారు ఆయన చంద్రబాబుని ములాఖత్ లో పరామర్శించి బయటకు వస్తూ టీడీపీతో పొత్తులు ప్రకటన చేశారు బీజేపీ కూడా వచ్చి చేరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఇక తొందరలో తాను ఢిల్లీ వెళ్లి ఏపీలో టీడీపీ పొత్తు గురించి కేంద్ర పెద్దలకు వివరిస్తానని అంటున్నారు మొత్తానికి బీజేపీ రూట్ మ్యాప్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వచ్చిన పవన్ ఇప్పుడు తానే అది ఇచ్చేశారు ఏపీలో టీడీపీ జనసేనతో బీజేపీ నడవడమే ఆ రూట్ మ్యాప్ ఇప్పుడు బీజేపీకి టెస్ట్ పెట్టారన్నమాట బీజేపీ అసలు ఉద్దేశం ఏంటి అన్నది కూడా పవన్ చూడాలని ఇలా చేశారా అన్న సందేహాలు వస్తున్నాయి వైసీపీకి వెనుక మద్దతు ఇచ్చే ఆలోచనతోనే బీజేపీ పవన్ ని ముందుకు కదలనీయడం లేదని రెండు పార్టీలు కలిసి పోటీ అంటూ ఏపీలో ఓట్ల చీలికకు రంగం సిద్ధం చేస్తోందన్నది ఏమైనా ఉందా లేదా అది కూడా ఇప్పుడు బయటపడుతుందంటున్నారు బీజేపీ పెద్దలు పవన్ కి ఇచ్చే అపాయింట్మెంట్ చాలా విషయాలకు జవాబు అవుతుందని అంటున్నారు బీజేపీకి ఏపీ పొత్తుల మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక పవన్ ని పిలిచి మాట్లాడతారు అంటున్నారు అలా కాకుండా టీడీపీతో పొత్తు వద్దు అనుకున్నా వైసీపీతో వైరం ఎందుకు అని భావించినా న్యూట్రల్ గా ఉండాలని చూస్తారు అప్పుడు పవన్ ఢిల్లీ టూర్ అవసరమే ఉండదని అంటున్నారు ఆయన మానాన ఆయన టీడీపీతో కలిసి ముందుకు పోవచ్చు అంటున్నారు ఇంకో విషయం ఏంటి అంటే ప్రస్తుతం బీజేపీ ఫోకస్ అంతా ప్రత్యేక సమావేశాల మీదనే ఉందని అంటున్నారు ఆ సమావేశాలలో కీలక బిల్లులు ఉన్నాయి వాటికి ఆమోదముద్ర పడాలి అంటే వైసీపీ ఎంపీల అవసరం ఉంటుంది అలా వైసీపీతో క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ బిల్లులను పాస్ చేయించుకుంటే ఆ తరువాత బీజేపీ ఏపీ మీద చూపు సారిస్తుందని అంటున్నారు తన అసలైన రాజకీయం ఏంటో కూడా చూపిస్తుందని అంటున్నారు మొత్తం మీద చూస్తే బీజేపీ యాక్షన్ ఏంటి అన్నది తెలియాలంటే ఈ నెల ఇరవై రెండు వరకు ఆగి ఆ మీదటనే చూడాలని అంటున్నారు సో పవన్ రూట్ మ్యాప్ కి బీజేపీ పొలిటికల్ టచ్ ఏంటి అన్నది తెలిసేందుకు తేలేందుకు ఇంకా చాలా సమయం ఉంది అంటున్నారు ఢిల్లీ పెద్దలు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఊరికి సంబంధించిన సమస్యలను ఇతర వార్తలను నైన్ ఫోర్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ సిక్స్ త్రీ టూ వన్ నెంబర్కు వాట్సాప్ ద్వారా వీడియోలను పంపగలరు వాటిని మా తెలుగు టీవీలో ప్రసారం చేయటం జరుగుతుంది మెరుగైన సమాజం కోసం మీతో మేము అడుగులు వేస్తాం